Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తారక రత్న ఇంటి వద్ద అందరి చూపు వారిద్దరిపైనే. సందర్భం అలాంటిది, ఏం చేస్తాం అనుకుంటూ వైసీపీ నాయకుడు ఎంపీ వి విజయసాయి రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చుని కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి రాజకీయంగా వైరవర్గంగానే కాకుండా అంతకమించి అన్న విధంగా సాయిరెడ్డి చంద్రబాబు ఇద్దరు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తెలిసిందే. ఒకరిపై ఒకరు సెటైర్లు, కేసుల ప్రస్తావన, ఇతరత్రా విమర్శలకు హద్దే లేదు. అయితే వాస్తవానికి కుటుంబాల పరంగా ఒకరు కమ్మ మరొకరు రెడ్డి అయినప్పటికీ బాంధవ్యం ఉంది. చంద్రబాబుకు భావమరిది కుమారుడు అంటే మేనల్లుడు అయ్యే తారకరత్న మృతి చెందారు. ఇక ఇదే తారకరత్న వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అల్లుడు వరుస అవుతారు. సాయిరెడ్డి మరదల కూతురు అంటే తోడల్లుడి కుమార్తె అలేఖ్యారెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు నందమూరి కుటుంబానికి, ఇటు సాయిరెడ్డి కుటుంబానికి మధ్య అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే తారకరత్న ఆసుపత్రిలో ఉన్న నాటి నుంచి కూడా సాయిరెడ్డి వెళ్లి పలకరించడం, ఆయన కోలుకోవాలని దేవుళ్లను వేడుకోవడం, ట్వీట్లు చేయడం తెలిసిందే. అంతేకాదు ఒక సందర్భంలో చంద్రబాబు తనకు అన్నయ్య వరుస అవుతాడని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు అటు చంద్రబాబు, ఇటు సాయిరెడ్డి ఇద్దరు కూడా ఒకే సమయంలో వెళ్లారు. కరడుగట్టిన రాజకీయ ద్వేషాన్ని పక్కన పెట్టి పక్కపక్కనే కూర్చొని యువ నటుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కన్నీరు పెట్టుకున్నారు. నిజానికి ఇది బాధాకర పరిస్థితి అయినా నేటి ఏపీ రాజకీయాలలో మృగ్యమైన కనీస మానవీయ విలువలకు అద్దం పట్టింది.